వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆల్రెడీ చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారండి, నేనే చూపిద్దాం అనుకున్నాను, బట్ చాలామంది రిక్వెస్ట్ చేయడంతో కొంచెం చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఈ ఫేషియల్ కిట్, వేదిక్ లైన్ గోల్డ్ ఫేషియల్. ఇది గ్లామిగో బాక్స్లో వచ్చింది కదా, సో చాలామంది గ్లామిగో బాక్స్ ఆర్డర్ చేస్తున్నారు ఈ మధ్య. సో ఇది ఎలా యూజ్ చేయాలనేది చెప్పమన్నారు. సో నేను ఇది ఈరోజు నేను మీకు ఎలా యూజ్ చేయాలి, ఎలా ఉంది నా వ్యూ ఏంటనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే చూసేద్దామా ఎలా ఉందో. ఇక్కడ మనకి స్టెప్స్ రాశారు, ఇక్కడ ఈ సైడ్ మనకి స్టెప్స్ రాశారు కదా, సో స్టెప్ 5 అని ఉంది ఇది. అలా ఒక్కొక్కటి మనం స్టెప్ వైజ్ మీరు చేసుకోవాలి. సో నేను లైన్గా పెట్టేసుకున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్ అండి. ఫస్ట్ స్టెప్ ఇది క్లెన్జర్, ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఉంది ఒక జెల్ టైప్లో, దీంతో మనం ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలంతే, ఫేస్కి అప్లై చేసేసి. వాష్ చేసుకున్న తర్వాత మనం టవల్తో ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. జస్ట్ మనకు ఒక ఫేస్ వాష్ లాగా యూజ్ అవుతుంది అంతే, ఇదేం లేదు. ఓకే, సెకండ్ స్టెప్ ఇక్కడ ఉంది చూడండి, సెకండ్ స్టెప్ ఇక్కడేమో స్క్రబ్. సో సెకండ్ స్టెప్ మనం స్క్రబ్ చేసుకుంటాం. ఇలా టూ హ్యాండ్స్కి రాసుకొని స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ చేయడం వల్ల మీ డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ తగ్గిపోతాయి, సో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇదంతా కూడా వచ్చేస్తాయి. సో హార్ష్గా కాకుండా నెమ్మదిగా చేసుకోండి. వాటర్ పెడుతూ మధ్యలో కొంచెం డ్రై అయిపోతుంది స్క్రబ్, సో వాటర్ పెడుతూ స్క్రబ్ చేసుకోండి. సో నేను మళ్ళీ వాష్ చేసుకుని వచ్చేసాను, వచ్చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకుంటున్నాను. సో చూసారా, దీనివల్ల మీ డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా నీట్గా, మీ స్కిన్ చాలా స్మూత్గా అయిపోతుంది అన్నమాట ఇది వాడిన తర్వాత. తర్వాత వచ్చేసి స్టెప్ 3. స్టెప్ 3 వచ్చేసి క్రీమ్ అని ఉంది, కానీ ఇది మసాజ్ జెల్ కాదు, జస్ట్ క్రీమ్. మనం జస్ట్ క్రీమ్ ఇలా రాసుకుని కొంతసేపు ఇలా మసాజ్ చేసుకుని మళ్ళీ క్లెన్సింగ్ టైప్లోనే వాష్ చేసేసుకోవాలన్నమాట, తర్వాత మళ్ళీ మసాజింగ్లోకి వస్తాం. సో ఇది స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది అన్నమాట దీనివల్ల. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ మసాజ్ జెల్. దీంతో ఇప్పుడు మనం మసాజ్ చేస్తామన్నమాట. మసాజింగ్ వచ్చేసి ఒక 3 to 5 minutes వరకు మీరు చేస్తే మీ స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి మీకు ఒక మంచి గ్లో వస్తుంది అన్నమాట మీ స్కిన్కి. సో ఇలా ఇచ్చాడు మసాజింగ్ జెల్. సో చూసారుగా, ఇది కొంచెం వాటర్ పెట్టుకుంటూ ఒక 3 to 5 minutes నేను మసాజ్ చేస్తూ ఉంటాను. స్టెప్ 5 వచ్చేసి ప్యాక్, స్టెప్ 6 వచ్చేసి మనకి జస్ట్ ఒక లాస్ట్లో మాయిశ్చరైజింగ్ పర్పస్ కోసం ఒకటి ఇచ్చారు, స్క్రబ్ అది చేసాం కదా, సో మన స్కిన్ డ్రై అయిపోతుంది అన్నమాట. సో లాస్ట్లో ఒక సీరం టైప్లో మనం దీన్ని అప్లై చేసుకుంటాం. సో ఇప్పుడు ప్యాక్ వేసేసుకుందాము. ఫైవ్ స్టెప్స్ అయిపోయిన తర్వాత సిక్స్త్ స్టెప్ సీరం అప్లై చేసుకోవాలి. అంటే నా ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత
మీరు సోప్స్ అవి ఒక వన్ డే పాటు యూజ్ చేయొద్దు. ఏ ఫేషియల్ అయినా సరే మనం ఇంట్లో చేసేదైనా లేకపోతే బయటదైనా వన్ డే పాటు యూజ్ చేయకపోతే మీ ఫేస్ గ్లో అనేది నెక్స్ట్ డేకి వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను క్లియర్గా చెప్పలేకపోవచ్చు, కానీ బాగానే ఉంది. సూపర్ అనేవి అనిపించలేదు కానీ బాగానే అనిపించింది ఫేషియల్. బట్ నేను ప్రస్తుతానికి చేసుకున్న వెంటనే మీకు ఎప్పుడు ఫేషియల్ అనేది గ్లో రాదు, నెక్స్ట్ డేకి బాగుంటుంది. సో నేను నెక్స్ట్ డే కూడా చూసిన తర్వాత నా రివ్యూ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను.